हाय फ्रेंड्स चिकेन उड़की वाटर तो पलाव अंडी चला टेस्ट अंदर तैयार कर्री पलाव राइस एला तैयार चेयाले वीडियो चूपिस्तानु मुंदु स्टव मीद पात्र पेट्टुकोनी वाटर तीसुकोवाली अटे इप्पुडु नेनु हाफ किलो राइस तीसुकुंटुन्नानु मूडु ग्लासुल वाटर तीसुकुंटुन्नानु टेस्ट सरिपड़ा साल्ट वेसुकोवाली ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నటువంటి హోల్ మసాలా వేసుకోవాలి బిర్యానీ మసాలా 4-5 మిరియాలు ఒక బిర్యానీ ఆకు ఒకటి మూత పెట్టి వాటర్ మరిగే వరకు ఉంచుకోవాలి ఫ్లేమ్ అయితే ఆన్ మీద పెట్టుకోండి చూడండి వాటర్ బాగా మరుగుతుంది ఇప్పుడు ఈ మరిగే వాటర్ లో చికెన్ వేసి ఉడికించుకోవాలి ఇది 1/2 కిలో తీసుకోవాలి మొత్తం ఇలా కలిసి ఇలా కలపాలి ఇప్పుడు ఇది మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి 15 मिनट्स अला उड़काक इदंत मल्ल ओन पीसेस वर के सपरेट पात्र मुझे स्टव मीद फ्री पात्र स्पून नये वेवाली अला रे टेबल स्पून आई वेवाली स्पून शाही जीरा कटक पचिमिर्ची रे अला कटक आयन रूम करीवेपाक पुदीना कटक टमाटा अल्लम पेस्ट हाफ स्पून अल्लम पेस्ट अवी वेगा इन बटाणी वेवाली चिकेन उड़की वाटर वेवाल चिकेन उड़कीे अन्नी वैसा इंदोवे वाटर सरपोन डे कम वेव अलगे साल्टी चेको वेवाली अंत कल కలుపుకొని ఫుల్ ఆన్ మీద పెట్టుకొని వాటర్ మరిగే వరకు ఉంచుకోవాలి వాటర్ ఇలా మరిగే టైం లో రైస్ వేసుకోవాలి ముందుగా కడిగి నానబెట్టుకున్నటువంటి రైస్ ని వేసుకోవాలి అంత కలుపుకోవాలి బాగా మొత్తం కలిసేలా కలపాలి మూత పెట్టుకొని మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి చూడండి అన్నం అయితే ఉడికింది ఇప్పుడు కుంకుమ పువ్వు వాటర్ వేసుకోవాలి అలాగే కొత్తిమీర सिम मीद पद निषावाले इपड़ जीड़प वेवाले चिकेन वाटर तो उड़की पलाव रेडी अल चलाजी पद्धति अंदर तपन स ट्रई ची सेमिया पिस्ता बेलम स्वीट रेसीपी इला तैयार चेला वीडियो चूपस्ता मुझे और ग्लास सेमिया ने वेवाली ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఇలా వచ్చాక తీసుకోవాలి ఇదే కడాయి పెట్టుకొని ఇప్పుడు ఉప్మా రవ్వ వేయించుకోవాలి ఉప్మా రవ్వ ఇలా కలర్ అయితే రాబల్లేదు ఇలా పచ్చి వాసన పోయి ఇలా వేగితే సరిపోతుంది చూడండి ఇలా ఇప్పుడు డ్రై నట్స్ వేయించుకోవడం కోసం మరో పాత్ర పెట్టుకోవాలి వేయించుకోవాలి నట్స్ వేయించుకోవడం కోసంగా ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు కిస్మిస్ వేసుకోవాలి స్వీట్ తయారీకి 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి అలాగే 1 గ్లాసు పాలు ఇలా మరుగుతున్న పాలల్లో వేయించుకున్న సేమియా వేసుకోవాలి సేమియా సగం బడ ఉడికించుకున్నాక ఇప్పుడు రవ్వ వేసుకోవాలి అంత బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా సేమియా రవ్వ రెండు ఉడికాయి చూడండి ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు బెల్లం వేసుకోవాలి బెల్లం 1.5 గ్లాసు వేస్తున్నాను అంటే రవ్వ సేమియా ఏ గ్లాస్ తో తీసుకున్నానో అదే గ్లాస్ తోటి వేస్తున్నాను బెల్లం కరిగి కొంచెం లైట్ గా జిగురు వస్తే బాగుంటుంది ఇదే కొలత తోటి షుగర్ కూడా వేసుకోవచ్చు ఇలా ఇప్పుడు కొంచెం కచ్చాపచ్చాగా సన్నగా పౌడర్ చేసుకున్నటువంటి పిస్తా పౌడర్ పిస్తా పప్పు తీసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అంత రెడీ అయ్యాక ఆకు స్పూన్ ఇలాచి పౌడర్ ఇప్పుడు వేయించుకున్న డ్రై నట్స్ వేసుకోవాలి చూడండి ఈ మాత్రం గనుక తీసుకుంటే గనుక మీకు ఇలా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బెల్లం చేసాం కాబట్టి మంచి ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది సేమియా పిస్తా స్వీట్ రెసిపీ రెడీ అయ్యింది అందరూ ట్రై చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్